తాను ఏ పార్టీలో చేరేది 3-4 రోజుల్లోనే చెప్తామన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్ ప్రెస్ మీట్ పెట్టి తన నిర్ణయం వెల్లడిస్తామన్నారు. బీఆర్ఎస్ ట్రాప్ లో పొంగులేటి పడడని చెప్పారు. తనను సైడ్ ట్రాక్ చేయడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేశారని విమర్శించారు. తనను బీజేపీలోకి పంపేందుకు ప్రయత్నాలు జరిగాయని, వారం రోజుల నుంచి కాంగ్రెస్ కు వెళ్తున్నట్టు ప్రచారం జరగడంతో బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు. తన స్వార్థం కోసం ఆలోచిస్తే ఏదో ఒక పదవి వచ్చేదని, అలా కాకుండా నమ్ముకున్న వారి కోసం నిలబడ్డానని వివరించారు. బీఆర్ఎస్ కు చక్రవడ్డీతో చెల్లించి అధికారాన్ని తీసుకుంటామని చెప్పారు. ఖమ్మం టౌన్లో తన అనుచరులు ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు పొంగులేటి. అందరి అభిప్రాయాన్ని పరిశీలించి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి ప్రజలకు విముక్తి రావాలంటే రాష్ట్రం మొత్తం మనలాంటి ఆలోచన ఉన్న వ్యక్తులని సమీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మం నడిబొడ్డున కనీ విని ఎరుగని రీతిలో బహిరంగ సభ పెడతానని చెప్పారు పొంగులేటి. ఉమ్మడ ఖమ్మం జిల్లాలోని లక్షలాది మంది గుండెల సప్పుడు ఏదైతే ఉందో దాన్ని నేను ఆ వేదిక మీద నుంచి మాట్లాడినందుకు టిఆర్ఎస్ లో ఉండే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని లగాయితుగా పార్టీలో గాని బయట గాని వారు చేసిన అనేక కామెంట్లు అన్ని ప్రత్యక్షంగా యావత్ తెలంగాణలో ఉండి ప్రతి బిడ్డ గమనిస్తూ వచ్చారు. అనేక వేదికల మీద అనేక సందర్భాల్లో వీళ్ళకి పార్టీయే లేదు, జెండానే లేదు, ఒక ఏజెండా లేదు, చిట్ట చివరికి వీళ్ళకి ఒక గుర్తు కూడా లేదు అని అహంకారపూరితమైన మాటలతో ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అనేక వేదికల మీద అవాక్కులు చవాక్కులు పేలారు. ఈ గడిచిన 5 నెలల పైచిలుకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉండే మేధావులు, కవులు, వివిధ రాజకీయ పార్టీలో ఉండే నాయకులు, అనేక మతాల వారు, అనేక సంఘాల వారు, అనేక కులాల వారు చిట్ట చివరకు ఉద్యమాలలో తమ ప్రాణాన్ని సైతం లెక్క పెట్టకుండా పోరాటం చేసిన యోధులతో ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, ఈ అహంకారపూరితమైన ప్రభుత్వాన్ని, ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాన్ని, ఇచ్చిన మాట నిలబెట్టని ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించొద్దో విశ్లేషించడం జరిగింది. ఇదంతా విశ్లేషించిన తర్వాత ఇంతమంది అభిప్రాయాలు సేకరించడానికే చాలా టైం పట్టింది. ఇంకా ఎప్పుడు రేపా మాపా వీరి ప్రకటన అని ఇంత లేట్ అవటానికి ప్రధాన కారణం అదే తప్ప ఇంకొకటేమీ లేదు. మీ అభిప్రాయాలకు అనుగుణంగానే మేమందరం నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు సంబంధించిన వేలాది మంది ముఖ్య నాయకుల్ని ఈరోజు సమావేశపరిచి వారి అభిప్రాయాలు సేకరించడం జరిగింది. ఒక 4-5 రోజుల లోపే కోట్లాది గుండెల తెలంగాణ బిడ్డల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాన్ని ప్రకటించబోతున్నాం. అదే వేదిక మీద పార్టీలో జాయినింగ్ ఎప్పుడు, ప్లేస్ ఎక్కడ, విధి విధానాలు కూడా ఆ వేదిక మీదనే ప్రకటించబోతున్నామని యావత్ తెలంగాణ బిడ్డలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.